చెప్తున్నప్పుడు నేను బతికి ఉండాలి కాబట్టి నా సెక్యూరిటీ మీకు ఎవరికి లైఫ్ థ్రెట్ లేదు నాకు ఉంది సుపారీ ఇచ్చారు ఇల్లు ఒక మనిషిని చంపేసిన తర్వాత బయటికి వస్తాయి ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పాను కదా మీరు నేను పాలిటిక్స్ లోకి రాకముందే 2006 లో కూర్చోబెట్టి మీరు రాకూడదని ప్రియెంప్టివ్ స్ట్రైక్ చేశారు ఈ రోజు ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను బతికినిస్తారా మీరు చెప్పండి లైఫ్ థ్రెట్ ఉండవనుకుంటారా ఇక్కడ ఈగోస్ ఉంటాయా బుల్లెట్ తీసుకోగలరా నాకోసం నా సెక్యూరిటీ తీసుకుంటారు అంటే దయచేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ చాలా పద్ధతిగా ఫాలో అవ్వండి నేను అడిగితే నేను ఇప్పుడు దాకా ప్రధానమంత్రిని కలిసి నేను ఎప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడాలా అమిత్ షా గారిని కలిసి నేను ఎప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడాలా నా వై కేటగిరి సెక్యూరిటీ ఉన్న స్టేట్ని తీసేశాను పంపించేశాను టీడీపీ టైంలోనే ఎందుకంటే నేను మోర్ దెన్ గవర్నమెంట్ కంటే కూడా నాకు ప్రాణం ఇచ్చే నా జన సైనికులు నా సెక్యూరిటీని నమ్ముతాను